కైలాస్ రేంజి పర్వత శిఖరాన్ని భారత్ ఆక్రమించుకున్న తరువాతి నుంచి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా ప్యాంగాంగ్ సరస్సులో చైనా భూభాగం, అంటే 1950లో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం వైపు ఓ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. మొత్తం సరస్సు పొడవులో సుమారు 50% టిబెట్ పరిధిలోనూ 40% లడాక్లోనూ ఉంది. మిగతాది భారత్ చైనాల మధ్య వివాదంలో ఉంది. అందుకే పాంగాంగ్ సరస్సు వివాదాస్పద భూభాగంలో ఉన్నట్లయింది. వాస్తవాధీన రేఖ ఈ సరస్సు గుండానే వెళ్తుంది. రేఖకు తూర్పున 20 కిలోమీటర్ వరకు విస్తరించి ఉన్న సరస్సు భాగాన్ని చైనా నియంత్రిస్తుంది. కానీ ఈ భాగం మనదని భారత్ వాదన. సరస్సు తూర్పుకొన టిబెట్లో ఉంది. ఇక ప్యాంగాంగ్ సరస్సులో చైనా అధీనంలోని కురాంగ్ ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టింది చైనా. కురాంగ్ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకునేందుకు ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే చైనా దళాలు 180 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. కురాంగ్ నుంచి రుడాంగ్కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరం 200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. చైనా అధీనంలోని ఈ కురాంగ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం రెడీమేడ్ నిర్మాణ సామాగ్రితో చైనా పనులు కొనసాగిస్తోంది. అయితే బ్రిడ్జ్ నిర్మాణ పనులు లాస్ట్ దశకు చేరుకున్నట్లు శాటిలైట్ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అలాగే దేశ సరిహద్దులోని తూర్పు లడాక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తున్నట్లు జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణులు డామియన్ సైమన్ ఇచ్చిన ఉపగ్రహ చిత్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న పాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్లో ఉండగా మరికొంత భాగం లడాక్ ప్రాంతంలో ఉంది. భారత్ 2020 ఆగస్టులో కైలాష్ రేంజ్పై ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం వెంటనే ప్రతిఘటన చేయలేకపోయింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. చైనా దళాలు అక్కడికి చేరుకోవటానికి కనీసం 24 గంటలు పైగా సమయం పట్టింది. ఈ నేపథ్యంలోనే చైనా ఆ ప్రాంతంలో భారత దళాలు నిర్వహించే ఆపరేషన్స్ను అడ్డుకోవటానికి వివిధ రకాల మార్గాలను అభివృద్ధి చేస్తూ వస్తోంది. 2021లో ఈ ప్రదేశంలో రహదారుల నిర్మాణం కూడా చేపట్టింది. 2020 ఆగస్టు 29-30 అర్ధరాత్రి భారత్ కైలాష్ రేంజ్ స్వాధీనం ఆపరేషన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వేరువేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు ఆయుధాలు ఒక దగ్గరికి చేరాయి. ఈ దళాలు మెరుపు వేగంతో కైలాస్ రేంజిగా పేరున్న పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్ చైనాల అధీనంలో లేవు. వీటిల్లో రెచిన్లా రజాంగ్లా శిఖరాలున్నాయి. ఇవన్నీ స్వంగూర్ గ్యాప్ ప్రాంతంపై భారత్కు పట్టు పెంచాయి. కాగా చైనా స్థావరాలు ఉన్న మైల్డో గ్యారిసన్పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టొచ్చు. కీలక శిఖరాలు భారత్ ఆధీనంలోకి రావడంతో చైనా ఆధిపత్యానికి తెరపడినట్లయింది. ఈ క్రమంలోనే తమ దళాలను వేగంగా తరలించుకునేందుకు చైనా ఈ వంతెన నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక భారత్ చైనా వాస్తవాధీన రేఖపై ఉన్నందున ఈ సరస్సుని విజిట్ చేయడానికి భారతదేశపు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరమవుతుంది. అలాగే వెళ్లే వాళ్ల వెంట గుర్తింపు పొందిన గైడ్లు కూడా ఉండాలి.